गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवा मार्केट ओपनिंग बहुत स्ट्रांग क्लो ओपनिंग चूसा दी प्रधानमंत्री कारण चूस्ते अमेरिकन मार्केट्स बरगटन तो अलागे कोरोना वायरस संबंधी ट्रीटमेंट वैक्सीन टेस्टिंग जो पॉजिटिव रिजल्ट वस्तु वार्ता तो इंटरनेशनल मार्केट्स अभी बेगे अलगे मन मार्केट चूस्ते इंचुमचु 200 पाइंट मार्केट प्लस ओपन अब 200 पाइंट्स वरकू वेली 9000 स्थाई दर मार्केट रियाक्षन मार्केट का हई लैवल्ल सस्टेन कॉलेजे सो मार्केट नि मैं चूसा डीप क्राक तरह इवा टेक्निकल रीबौंड डेड कैट बोन्स ऐंटी मूवेंट अने का अन पड़त मार्केट इवा 9000 स्थाई दर फेल अव इंट्राडे इंचुमचु 150 पाइंट पैगा रियाक्षन कवर की स्वल्प लाभाल तो निफ्टी इवा 8879 दर 55 लाभ तो क्लोज अदे विधा बैंक निफ्टी को चूस्ते कंट्राडे 600-700 करेक्शन कई नीचे 0.5% अर शातम वरकू बैंक निफ्टी करेक्शन को रू इंडिसेस हई नीचे करेक्ट अव రెండు ఇండిసెస్ ఇంచుమించు కొంచెం లోయర్ లెవెల్స్ లో కొంచెం క్లోజ్ అవడం తోటి మార్కెట్ లో మళ్ళీ ఒక కాషియస్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది నిన్న మార్కెట్ ఎప్పుడైతే 9000 స్థాయి ఫెయిల్ అయ్యిందో మార్కెట్ అప్రే కొంచెం కరెక్షన్ ట్రెండ్ లోకి వెళ్ళింది అనుకున్నాము ఇవాల ఈ 9000 అనేది ఒక కీలకమైన మద్దతు లెవెల్ కాబట్టి ఆ లెవెల్ ఒకసారి బ్రేక్ అవుట్ కనిపించింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి రీట్రెస్ చేసింది రీట్రీట్ అయ్యి ఆ లెవెల్ ని పరీక్షించింది సో ఆ లెవెల్ లో పరీక్షలో నిఫ్టీ మళ్ళీ విఫలమైంది అనుకోవచ్చు మార్కెట్ మళ్ళీ కొంచెం వీక్ బాట వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఇవాల మార్కెట్ లో చూస్తే గనుక అన్ని ఇండిసెస్ కొంచెం ఫ్లాట్ గా అంటే స్వల్ప లాభాల తోటి క్లోజ్ అయ్యింది అలాగే ఇవాల బాగా పాజిటివ్ గా క్లోజ్ అయిన ఇండెక్స్ చూస్తే గనుక ఆటో ఇవాల ఒక 1% లాభ పడింది ఎందుకంటే మనకు తెలిసిందే మళ్ళీ కొన్ని సేల్స్ ప్రొడక్షన్ సేల్స్ కూడా మొదలవుతున్నాయని వార్తలు రావడం తోటి ఆటో స్టాక్స్ లో ఒక రీబౌండ్ వచ్చింది అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 0.5% పెరిగింది ఎఫ్ఎంసీజీ 0.75% పెరిగింది ఇవాల మెటల్స్ 1.3% వరకు పెరిగింది సో ఇవి ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి కానీ పెద్ద మేజర్ మూమెంట్ అయితే ఇవాల మార్కెట్ లో కనిపించలేదు జస్ట్ ఒక మార్కెట్ లో ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము సో మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ వీక్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అన్లెస్ అండ్ అంటిల్ ఒక మేజర్ ట్రెండ్ రివర్సల్ మేజర్ పాజిటివ్ ట్రిగర్ మార్కెట్ ని ఒక ప్రభావితం చేసి టర్న్ అరౌండ్ చేసి ఒక మేజర్ ఒక సంఘటన వస్తే తప్ప గానీ మార్కెట్ లో ఇప్పటిలో కొంచెం అప్ ట్రెండ్ కు వెళ్ళే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది సో ఇవాల ఒకసారి మనం టాప్ గెయినర్స్ చూద్దాము వాటిలో ఎక్కడ పొజిషన్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో ఏ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం మనం ఇవాల టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాల చూస్తే గనుక భారతీ ఎయిర్టెల్ ఇవాల భారతీ ఎయిర్టెల్ ఇంచుమించు 596 రూపాయల్లో క్లోజ్ అయింది అంటే ఇది యాక్చువల్ క్లోజింగ్ యావరేజ్ క్లోజింగ్ చెప్పట్లేదు సో భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య కాలంలో చూస్తే గనుక బాగా పెరిగింది రిజల్ట్స్ కూడా వచ్చింది రిజల్ట్స్ రావడం తోటి భారతీ ఎయిర్టెల్ లో ఒక మేజర్ స్పర్ట్ రావడం అనేది వాళ్ళ మనం చూసాము భారతీ ఎయిర్టెల్ గురించి మనం గత కొన్ని కాలంగా చెప్పుకుంటున్నాము బాగా పాజిటివ్ గా ఉంది కొంచెం షార్ట్ టర్మ్ అప్ మూక్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు సో భారతీ ఎయిర్టెల్ దాని దగ్గరకనే పెరుగుతూ వచ్చింది ఇవాల కూడా చూస్తే గనుక ఇంచుమించు ఒక 50 రూపాయల పైన పెరిగింది నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే సో టెక్నికల్ గా చూస్తే గనుక భారతీ ఎయిర్టెల్ హై లెవెల్స్ లో ఒక బ్రేక్ అవుట్ కనిపించింది కాబట్టి అది ఒక మేజర్ పీక్స్ లో ఒక బ్రేక్ అవుట్ కనిపించింది కాబట్టి పైగా హైయెస్ట్ వాల్యూమ్స్ తోటి లాంగెస్ట్ బార్ చూసాం కాబట్టి చాలా పార్టిసిపేషన్ జరిగినట్టు ఉంది హై లెవెల్ లో కాబట్టి ఈ లెవెల్ లో చాలా మంది ఇన్వెస్టర్ అటెన్షన్ కూడా కొంచెం ఫోకస్ అయ్యింది కాబట్టి కాషియస్ గా ఉండాలి కాంట్రేరియన్ గా ఉండాలి మనం ఒకవేళ లోయర్ రేట్లో కనుక ట్రెండ్ రివర్స్ అయితే పర్వాలేదు కానీ హైయర్ రేట్లో ఇంత ఒక్కసారిగా అందరూ యాక్టివిటీ అందరూ పాల్గొన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో 600 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ రేపు కనుక భారతీయ ఎయిర్టెల్ 600 రూపాయల పైన సస్టైన్ కాలకపోతే రిస్క్ ట్రేడర్స్ 600 రూపాయల దగ్గర షార్ట్ పొజిషన్ తీసుకొని 612 రూపాయలు అంటే ప్రైస్ మీద ఒక 2-2.5% పైన మించకుండా 612-615 పైన ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు బట్ కానీ రిస్కీ బెట్ అవుతుంది ఎందుకంటే ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి సో ఇది భారతీయ ఎయిర్టెల్ యొక్క టెక్నికల్ పొజిషన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఫ్యూచర్స్ ట్రేడర్స్కి ఇప్పుడు నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అదానీ పోర్ట్స్ ఈ మధ్యకాలంలో కొంచెం
నిలకడగా ఉంది అనుకోవచ్చు. అదానీ పోర్ట్స్ ఇవాళ ఈ స్టాక్ 319.70 రూపాయలు క్లోజ్ అయింది. యావరేజ్ యాక్చువల్ క్లోజింగ్ ఇవాళ ఒక 9% భారీగా పెరిగింది అదానీ పోర్ట్స్. ఈ మధ్య అదానీ పోర్ట్స్ చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా 240-250 రూపాయల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ 320 రూపాయల వరకు ఇవాళ రావటం మనం చూసాము. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా వచ్చిన హై ఏదైతే ఉందో 312 రూపాయలని కూడా బ్రేక్అవుట్ కనిపించింది. సో అదాని పోర్ట్స్ ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి అదాని పోర్ట్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు కనుక ఏదో ఒక ఇవాళ వచ్చిన ఒక అప్వర్డ్ రివర్సల్ ప్యాటర్న్ కాకుండా రేపు కనుక ఒక సడన్గా ఒక డౌన్వర్డ్ రివర్సల్ తిరగబడిందంటే కనుక 312 రూపాయల దగ్గర అదాని పోర్ట్స్ నిలబడాలి. ఎందుకంటే 312 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి కనుక ఈ లెవెల్ కొంచెం కీలకంగా నోట్ చేసుకోండి, కీలకమైన లెవెల్స్ కాబట్టి నోట్ చేసుకోండి. 312 రూపాయలు కనుక బ్రేక్ అయ్యి దాని కింద కనుక క్లోజ్ అవుతే అదాని పోర్ట్స్ షార్ట్ టర్మ్ వీక్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హై లెవెల్లో చూస్తే కనుక 325 లెవెల్స్ అంటే ఇంకా 5 రూపాయలు పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 325 రెసిస్టెన్స్, 312 సపోర్ట్. సో కాబట్టి 325 దగ్గర కనుక ఫెయిల్ అవుతే అక్కడ సెల్ చేయొచ్చు, అలాగే 312 కింద క్లోజ్ అయినా సెల్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఓఎన్జీసీ, ఇవాళ ఈ స్టాక్ 77 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓఎన్జీసీ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. ఓఎన్జీసీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఓఎన్జీసీ పెద్ద మేజర్ మూమెంట్ కనిపించట్లేదు. ఓఎన్జీసీ ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఇవాళ ఈ స్టాక్ చూస్తే ఇవాళ 5.7% పెరిగింది ఓఎన్జీసీ. సో టెక్నికల్గా చూస్తే కనుక ఓఎన్జీసీ 80 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 80 రూపాయలు దాటలేకపోతుంది ఓఎన్జీసీ. సో కాబట్టి ఒకవేళ కనుక ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే 80 రూపాయలు బ్రేక్అవుట్ అయ్యి దానిపైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే ఒక 74 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకొని 80 రూపాయల పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్. ఈ సిమెంట్ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో. కానీ నిన్న భారీగా పడింది అల్ట్రాటెక్ సిమెంట్. 3,650 రూపాయల నుంచి 3,250 రూపాయల వరకు భారీగా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. ప్రస్తుతం 3,500 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు కనుక అల్ట్రాటెక్ సిమెంట్ 3,500 రూపాయలని పరీక్షించి దానిపైన క్లోజ్ అవ్వకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ని 3500 దగ్గర షార్ట్ పొజిషన్ని తీసుకోవచ్చు. టార్గెట్ 3300 వరకు ఒక 200 రూపీస్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అదే 3500 పైన కనుక నిలబడితే షార్ట్ పొజిషన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక గ్రాసిమ్. గ్రాసిమ్ ఓవరాల్గా ఈ స్టాక్ కూడా చూస్తుంటే కనుక పెద్దగా అవుట్ పెర్ఫామ్ చేయని స్టాక్, కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా చూస్తే కనుక 520 రూపాయల దగ్గర స్టాల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇవాళ 512 రూపాయల దగ్గర క్లోజ్ అయ్యింది. రేపు కనుక ఒక చిన్న రీబౌండ్ వచ్చి 515-518 దగ్గర కనుక నిలబడకపోతే అక్కడ దాని కిందే కనుక ట్రేడ్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకొని ఎమ్మడే 525 పైన అంటే మ్యాక్సిమం ఒక 7 రూపాయలు 8 రూపాయలు అంటే ప్రైస్ మీద ఒక 2% పెంచకుండా క్లోజర్ టు 520 లెవెల్స్లో ఒక షార్ట్ పొజిషన్ని అటెంప్ట్ చేయొచ్చు రిస్కీ ట్రేడర్స్. కరెక్షన్ వస్తే 490-495 ప్రీవియస్ బాటం వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ యొక్క టెక్నికల్ పొజిషన్. సో ఇది ఇప్పటివరకు మనం చూసిన స్టాక్స్లో టాప్ గెయినర్స్. ఇప్పుడు ఒకసారి మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాం. ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్లో పొజిషన్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా ఇవాళ 20% వరకు పెరిగింది. ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది. ఇవాళ చూస్తే కనుక
ఈ స్టాక్ బాగా ఐడియా ఐ మీన్ భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్స్ రావడంతో ఐడియాలో కూడా మంచి స్ట్రాంగ్ మూమెంట్ అనేది వచ్చింది. సో ఇవాళ ఐడియాలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంట్ కనిపించింది. ఈ మధ్య చూస్తే కనుక 5.80 రూపాయల గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఈ స్టాక్ స్లో అండ్ స్టడీగా 3.80 రూపాయల నుంచి పెరుగుతూ ప్రస్తుతానికి 6 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ హైలీ స్పెక్యులేటివ్గా కనిపిస్తుంది. మైట్ బి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 రూపీస్ దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అడానీ పవర్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 16% పెరిగింది. సో ఓవరాల్గా పవర్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం సెలెక్టివ్గా మూమెంట్ రావడం అని చూస్తున్నాము. బహుశా ఈ మధ్య ఈ ప్యాకేజ్ ఎఫెక్ట్ తోటి అదానీ పవర్ కూడా కొంచెం ఒక స్ట్రాంగ్ మూమెంట్ కనిపించింది. ప్రస్తుతానికి 40 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అదానీ పవర్. సో ఈ మధ్యకాలంలో అదానీ పవర్ కూడా లోయర్ రేట్ నుంచి అంటే ఇంచుమించు ఒక 25 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది అదానీ పవర్. సో హై లెవెల్లో ఇంచుమించు 40 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ ఐనాక్స్ లీషర్ 190 రూపాయల్లో క్లోజ్ అయింది. ఐనాక్స్ లీషర్ ఐనాక్స్ లీషర్ ఓవరాల్గా డీసెంట్ స్టాక్, ఇది డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఐనాక్స్ లీషరు. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కంటిన్యూస్గా పడుతూ 160-170 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అయింది. సో ఐనాక్స్ లీషరు కొంచెం ఎంటర్టైన్మెంట్ మనకు తెలిసిందే, సినిమా హాల్స్ అన్నీ మాల్స్ అన్నీ క్లోజ్ చేయడంతో ఈ సెగ్మెంట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అని చూసాము. ప్రస్తుతానికి వెయిట్ చేయడం మంచిది. కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఐనాక్స్ లీషర్ని షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు ఐనాక్స్ లీషర్ని. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఇవాళ పీవీఆర్ అనదర్ ఎంటర్టైన్మెంట్ స్టాక్. ఇవాళ ఈ స్టాక్ 803 రూపాయల్లో క్లోజ్ అయింది. పీవీఆర్ కూడా ఇంచుమించు 7.5% పెరిగింది పీవీఆర్. సో పీవీఆర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కంటిన్యూస్గా హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. 1500 రూపాయల నుంచి 700 రూపాయలకి సగం అయిపోయిన స్టాక్ పీవీఆర్ ప్రస్తుతానికి 700 రూపాయల దగ్గర రీబౌండ్ అవుతుంది. సో నిన్న లాక్డౌన్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ తోటి అక్కడక్కడ కొన్ని స్టాక్స్ రీబౌండ్ అవుతుంది. కానీ ఫుల్ ఫ్లిష్డ్గా పూర్తిగా టెక్నికల్గా టర్న్ అరౌండ్ కాలేదు, ఎందుకంటే పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదు కాబట్టి. సో చిన్న కరెక్షన్లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత బై చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ 67.60 రూపాయల్లో క్లోజ్ అయింది బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ కూడా చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంట్ కనిపించింది. ఒకసారి టెక్నికల్గా ఏ విధంగా ఉందని చూద్దాం. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బిర్లా సాఫ్ట్ ఒక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ ఈ బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 7% పెరిగింది ఈ స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక ఒక సైడ్వేస్ రేంజ్లో ఉందనుకోవచ్చు ఈ స్టాక్. ఓవరాల్గా ఒకసారి బిర్లా సాఫ్ట్ గురించి చెప్పుకుంటే ఫండమెంటల్గాను ఇది ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది అండ్ ఈ స్టాక్ హై నుంచి బాగా కరెక్ట్ అయి ప్రస్తుతం 50-55 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ, ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. బిర్లా సాఫ్ట్ ఒక మోడెస్ట్ పాజిటివ్ ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. ఈక్విటీ కూడా తక్కువ, డెట్ కూడా పెద్ద లేదు. బట్ ఓవరాల్గా బిర్లా సాఫ్ట్ పాజిటివ్గానే ఉంది. సో ఈ స్టాక్ని ఒక చిన్న కరెక్షన్ ఒక 60 రూపాయలకు వస్తే అంటే ఒక హయ్యర్ బాటమ్ 60 రూపీస్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో 60 రూపీస్ దగ్గర కనుక నిలబడితే అక్కడ 60 రూపాయల దగ్గర బై చేయొచ్చు బిర్లా సాఫ్ట్ని. సో నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక సొనాటా ఇవాళ ఒక 6.5% వరకు పెరిగింది. అనదర్ గుడ్ కంపెనీ. గ్రాన్యూల్స్ ఓకే, ఇది కూడా ఒక 6% పైగా పెరిగింది. అలాగే గుజరాత్ గ్యాస్ ఇది కూడా ఓకే స్టాక్, ఇది కూడా మంచి రీబౌండ్ వచ్చింది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇమామీ అండ్ అమారా రాజా, ఆయిల్ ఇండియా, ఐసీసీ లొంబార్డ్, లారస్ ల్యాబ్స్, మైండ్ ట్రీ ఇవన్నీ కూడా ఒక 4-5% వరకు పెరిగాయి. ఇవన్నీ కూడా ఒక డీసెంట్ క్వాలిటీ స్టాక్స్. సో వీటిని కూడా ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. ఎందుకంటే కరెక్ట్గా లెవెల్స్లో తీసుకుంటే మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు 15-20% షార్ట్ టర్మ్లో 1 మంత్లో కూడా రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ ఇది మార్కెట్ పరిస్థితి. మార్కెట్ ఇవాళ కొంచెం సస్టైన్ కాలేకపోయింది. సస్టైన్ కాలేకపోవడంతో మార్కెట్లో మళ్ళీ కొంచెం కాషియస్ ట్రెండ్ కనిపించింది. సో ఓపెనింగ్లో ఉన్న ఫోరియా క్లోజింగ్ సమయానికి లేదు కాబట్టి
టెక్నికల్గా 9000 లెవెల్స్ కిందే ఉంది కాబట్టి ఫెయిల్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఈ శుక్రవారం వరకు కన్సాలిడేషన్ వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం సమయానికైనా మార్కెట్ కొంచెం బాగా కుదిరిపడితే అప్పుడైనా కొంచెం బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అమెరికన్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి కానీ మన మార్కెట్ మటుకు మన ఇంటర్నల్ రీజన్స్ వల్ల కొంచెం కరెక్ట్ అవడం మనం చూస్తాం. సో ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు కానీ ఇందాక చెప్పినట్టు ఏ గ్రూప్లో ట్రేడింగ్ అటెంప్ట్ చేయొచ్చు స్టాప్ లాస్ పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.